गुड इवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवा मार्केट ओपनिंग पॉजिटिव ट्रेंड चूसा अमेरिकन मार्केट्स पॉजिटिव उड़ों तो फ्यूचर्स पॉजिटिव उड़ों तो मन मार्केट रीबाउंड वाई मार्केट तुम्हारे 9450 लेवल्स वरकू वेली आ तर इंट्राडे 250 पाइंट वरकू निफ्टी स्ट्रांग रियाक्षन मार्केट चवर की चूस्ते आलमोस्ट डेस लो दर स्थाई दर క్లోజ్ అయ్యింది నిఫ్టీ నిన్న ఇంచుమించు 9300 బిలో క్లోజ్ అవడం మనం చూసాము ఇవాల బౌన్స్ బ్యాక్ వచ్చింది పుల్ బ్యాక్ రికవరీ వచ్చింది బట్ కానీ సస్టైన్ కాలేకపోయింది 9300 దగ్గర ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ ని బ్రేక్ చేయడంతోటి మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది నిఫ్టీ వాల ఒక శాతం వరకు నష్టపోయింది అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే గనుక ఇంచుమించు 2.4% నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ ఒక 500 పాయింట్ల వరకు నష్టపోయింది బ్యాంక్ నిఫ్టీ निफ्टी नेक्स्ट 50 वाला 1.4% नष्ट अलगे मिड कैप इंचुमिंचु 1% वरकू अलगे स्मॉल कैप 1.2% नष्ट अलगे इवाला सेक्टर वाइज वस्ते गनुक इवाला फाइनेंशियल सर्विसेज 2% नष्ट अलगे एफएमसीजी 1.7% नष्ट एफएमसीजी तन डाउन करेक्शन ट्रेंड कोनसागिंदी मोन्न हिंदुस्तान लीवर डिसअपॉइंट अवडम मनं चूसामु अलागे आईटी स्टॉक्स 0.5% वरकु नष्टपोयिंदी अलागे इवाला मेटल्स फार्मा पीएसयू बैंक्स भारी सेल्लिंग प्रेशर अनेदी कनिपिस्तुंदी इवाला ओकसारी मनं निफ्टीलो उन्न टाप गेनर्स चूद्दामु टाप लूजर्स चूद्दामु వీటిలో ఏమైనా టెక్నికల్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందా చూద్దాము ఏ లేట్లో తీసుకోవచ్చన్న అంశాన్ని గమనిద్దాము అలాగే బి గ్రూప్ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం ఇవాల ఇన్ఫ్రాటెల్ భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇవాల టాప్ గెయినర్ ఆఫ్ ది డే 3.6% లాభపడింది భారతీయ ఇన్ఫ్రాటెల్ 170 రూపాయల దగ్గర క్లోజ్ అయింది భారతీయ ఇన్ఫ్రాటెల్ ఓవరాల్గా భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ స్టాక్ చూస్తే గనుక ఈ మధ్యకాలంలో 180 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని 160 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్ లోనే గత కొన్ని వారాలుగా కన్సాలిడేషన్ అవడం మనం చూసాము ఇవాల కొంచెం హై లెవెల్ లో ఫెయిల్ అవడం తోటి షార్ట్ టర్మ్ కొంచెం వీక్ గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి బహుశా నెక్స్ట్ టార్గెట్ 150 150 రూపాయల వరకు భారతీయ ఎయిర్టెల్ ఈ కరెక్షన్ లో వచ్చినా ఆశ్చర్యపోకలేదు కొంచెం కరెక్షన్ కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి ఈ స్టాక్ లో ఓవరాల్ గా భారతీయ ఇన్ఫ్రాటెల్ చూస్తే గనుక గత కొన్ని నెలలుగా బాగా వీక్ గా ట్రేడ్ అవడమే మనం చూసాము అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాల చూస్తే గనుక మహీంద్రా ఇవాల ఒక టాప్ సెకండ్ గెయినర్ గా ఉంది ఈ ఆటోమొబైల్ స్టాక్ చూస్తే 368 రూపాయల్లో ఒక 3.2% వరకు నష్టపోయింది లాభపడింది ఎంఎండిఎం ఈ మధ్య ఎంఎండిఎం చూస్తే గనుక 250 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగి ఈ 400 రూపాయల దగ్గర గత కొన్ని వారాలుగా ఒక రెసిస్టెన్స్ తీసుకోవడం మనం చూసాము రెసిస్టెన్స్ దాటలేకపోతుంది ప్రస్తుతానికి ఇంకా రెసిస్టెన్స్ కిందే ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం కన్సాలిడేషన్ వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎంఎండిఎం లో పవర్ గ్రిడ్ ఇవాల 163 రూపాయల 65 పైసల్లో క్లోజ్ అయ్యింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇవాల చూస్తే గనుక 2.9% నష్టపోయింది లాభపడింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గత కొన్ని వారాలుగా చూస్తే గనుక 170 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ 150 రూపాయల దగ్గర సపోర్ట్ ఈ రేంజ్ లో కన్సాలిడేషన్ లోనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మోటం మనం చూస్తున్నాము ఓఎన్జిసి నెక్స్ట్ స్టాక్ ఇవాల 2.7% లాభపడింది ఓఎన్జిసి బట్ ఓఎన్జిసి ఓవరాల్గా చూస్తే గనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్ ఈ స్టాక్ ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో చూస్తే గనుక 85 రూపాయలు 65 రూపాయల మధ్యన ట్రేడింగ్ అవడం మనం చూస్తున్నాము పెద్ద మేజర్ పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు ఓఎన్జీసీ నెక్స్ట్ స్టాక్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్యకాలంలో చాలా న్యూస్లో ఉండడం మనం చూసాము మొన్న రిజల్ట్ రైట్స్ ఇష్యూ కూడా రావడం మనం చూసాము రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇవాళ ఈ స్టాక్ చూస్తే ఇంచుమించు 2% వరకు లాభపడింది 1462 రూపాయల్లో క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 1500 వరకు పెరిగి గత 3 వారాలుగా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్కి 1500 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కనుక ఫర్దర్ కంటిన్యూ అవ్వాలంటే 1500 రూపాయలని బ్రేక్అవుట్ చేయాలి 1500 పైన కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ ప్రీవియస్ హై 1650 రూపాయల వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో ఇందులో చూస్తే కనుక కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటే
అలాగే ఒకసారి మనం టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్బీఐ ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే, ఇవాళ 4% లాభపడింది, నష్టపోయింది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ చూస్తే కనుక ఈ గత కొన్ని రోజులుగా సైడ్ వేస్ ట్రెండ్లోంచి కూడా ఫర్దర్ వీక్నెస్ కంటిన్యూ అవుతూ బ్రేక్ డౌన్ ప్యాటర్న్ కనిపించి చివరికి 180 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి ఆల్మోస్ట్ వీక్లీ లో దగ్గర ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. షార్ట్ టర్మ్ చూస్తుంటే వీక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సైకలాజికల్ సపోర్ట్ 160-155 రీజియన్లో కనిపిస్తుంది ఎస్బీఐ. నెక్స్ట్ టాప్ గెయినర్స్ లూజర్స్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో బజాజ్ ఫిన్స్తో పాటు బాగా వీక్గా ట్రేడ్ అవటం మనం చూసాము. బజాజ్ ఫైనాన్స్ ఇవాళ 3.8% నష్టపోయింది, కరెక్ట్గా 2,000 రూపాయల దగ్గర క్లోజ్ అయింది బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు, అండర్ పెర్ఫార్మ్ చేస్తే స్టాక్ 5,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% పడిపోయింది ప్రైస్. ఇవాళ ఈ మధ్యకాలంలో వచ్చిన లో 1900-2000 లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది. బహుశా ఈ షార్ట్ టర్మ్ వీక్నెస్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది, కాబట్టి లాంగ్ పొజిషన్స్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిది. అలాగే నెక్స్ట్ టాప్ లూజ్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బ్రిటానియా ఇండస్ట్రీస్, అనదర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. ఈ స్టాక్ ఇవాళ చూస్తే 3.6% నష్టపోయింది, 2,980 రూపాయల్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ స్టాక్ 2,200 రూపాయల నుంచి 3,300 రూపాయలకి వరకు, అంటే ఇంచుమించు ఒక 1,100 రూపాయల వరకు, ఒక 20-30% వరకు రిటర్న్ రావడం మనం చూసాము. ఈ లెవెల్లో 3,300 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గత 4-5 నెలలుగా చూస్తే కనుక 3,300 రూపాయలు దాటలేకపోతుంది, అక్కడ వచ్చినప్పుడల్లా కరెక్షన్ వస్తుంది, అంటే అక్కడ అక్యుమిలేటెడ్ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్గా మనం భావించవచ్చు. సో ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ సపోర్ట్ 3,100 బ్రేక్ అవడంతో షార్ట్ టర్మ్లో బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫర్దర్గా ఒక వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్ ఈ స్టాక్ ఇవాళ 3.5% నష్టపోయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ 1,617 రూపాయల క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ చూస్తే కనుక 1,850 రూపాయల నుంచి 1,600 వరకు బాగా కరెక్ట్ అయింది. ఈ స్టాక్ కూడా షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ సైడ్ టార్గెట్ ఆల్మోస్ట్ 1,500 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ బాటమ్, ప్రీవియస్ లో దగ్గర కనిపిస్తుంది ఏషియన్ పెయింట్. టాటా మోటార్స్ మధ్యలో కొంచెం పెరిగినట్టు పెరిగింది, మళ్ళీ వాళ్ళ 3.5% నష్టపోయింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ టెక్నికల్గా చూస్తే కనుక వీక్గా ఉంది. ఇవాళ 81 రూపాయల్లో క్లోజ్ అయిన టాటా మోటార్స్కి షార్ట్ టర్మ్ చూస్తుంటే కనుక ఇటీవల కాలంలో వచ్చిన లో 70 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో అందు హోల్ ఈ 5 స్టాక్స్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయటం మంచిది. అలాగే ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం మార్కెట్లో. న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇవాళ 123 రూపాయల్లో క్లోజ్ అయింది, 8.2% లాభపడింది న్యూ ఇండియా అష్యూరెన్స్. న్యూ ఇండియా అష్యూరెన్స్ మధ్య మధ్యలో మంచి ట్రేడింగ్ బౌన్స్లు మనం చూస్తున్నాము. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మధ్యకాలంలో 80 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పెరిగి 130 రూపాయల దగ్గర గత కొన్ని వారాలుగా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ చూస్తున్నాము. ఈ స్టాక్ ప్రస్తుతానికి రెసిస్టెన్స్ 130 రూపాయల దగ్గర కనిపిస్తుంది. 130 రూపాయలు కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ మరి 155-160 నెక్స్ట్ టార్గెట్గా భావించవచ్చు. సో 130 పైన కనుక నిలబడితే లాంగ్ పొజిషన్ని అటెంప్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ కోరమండల్ ఇంటర్నేషనల్. ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా ఇది 612 రూపాయల్లో క్లోజ్ అయింది కోరమండల్. కోరమండల్ బేసికల్గా ఫెర్టిలైజర్ రంగంలో ఉన్న ఈ స్టాక్ 613 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇంచుమించు 6.8% నవ్వబడింది. ఈ మధ్య ఈ ఫెర్టిలైజర్ కంపెనీ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి 470 రూపాయల నుంచి 630 రూపాయల వరకు పెరిగింది. 630-640 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కోరమండల్ ఇంటర్నేషనల్. సో 630-640 దగ్గర కొంచెం ఫస్ట్ సెల్లింగ్ జోన్గా భావించవచ్చు. ఈ లెవెల్లో 630-640 దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది, కొంచెం ఈ లెవెల్లో కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దీపక్ నైట్రేట్ 512 రూపాయల క్లోజ్ అయింది, 5.6% పెరిగి ఈ స్టాక్ పెరిగింది. ఓవరాల్గా దీపక్ నైట్రేట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కౌంటర్స్ అనుకోవచ్చు. 320 రూపాయల నుంచి 530 రూపాయల వరకు పెరిగింది ఈ మధ్య. కానీ మొన్న మార్చి 1st-2nd వీక్లో చూస్తే కనుక 530-540 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది.
ఆ లెవెల్లో ప్రస్తుతానికి చేరువలో ఉంది. ఆ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఈ దీపక్ నైటర్. ఫండమెంటల్గా డీసెంట్ సౌండ్ స్టాక్, కాకపోతే టెక్నికల్గా ఈ లెవెల్లో 530 లెవెల్స్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక లోయర్ రేట్లో తీసుకుంటే కనుక 530 ఆ లెవెల్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ ఒక కరెక్షన్ వస్తే కనుక 10-15% కరెక్షన్లో బై చేయొచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ స్టాక్ చూస్తే వాళ్ళ 5.2% పెరిగింది బజాజ్ ఎలక్ట్రికల్స్. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కూడా ఈ స్టాక్ ఒక స్వల్ప అప్ ట్రెండ్, 270 రూపాయల నుంచి 360 రూపాయల వరకు పెరిగింది. కానీ 370-380 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది బజాజ్ ఎలక్ట్రికల్స్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ మహీంద్రా సిఐఈ ఆటో 104 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఈ స్టాక్ ఒక 5% వరకు నష్టం లాభపడింది మహీంద్రా సిఐఈ ఆటో. ఈ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా ఈ మైనర్ అప్ ట్రెండ్ మనం చూసాము, 60 రూపాయల నుంచి 105 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి హై లెవెల్లో 115-120 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది మహీంద్రా సిఐఈ. బోరల్గా చూస్తే కనుక మహీంద్రా సిఐ కదా ఒక ఏడాది బట్టిగా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఒక రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక సద్భావ్ ఇంజనీరింగ్ 5% పెరిగింది. జైన్ ఇరిగేషన్ వీక్ స్టాక్, ఇది ఒక ఇంచుమించు 5% పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్ అనదర్ వీక్ స్టాక్, ఇది కూడా ఒక 5% వరకు పెరిగింది. మ్యారికో ఇండస్ట్రీస్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, అలాగే ఈఐడి ప్యాడీ 4% పెరిగింది. సిఈఎస్సి ఒక 4% వరకు పెరిగింది. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా, ఇది ఒక 4% వరకు పెరిగింది. ఆర్తి ఇండస్ట్రీస్, షిప్పింగ్ కార్పొరేషన్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, మహీంద్రా మహీంద్రా, భారత్ ఫోర్జ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కేఈసి ఇంటర్నేషనల్, గుజరాత్ నర్మదా, ఓఎన్జీసీ, వినతి ఆర్గానిక్స్, నోసిల్, ఆరకల్ ఫైనాన్షియల్స్, ఆర్వీఎల్, ఈ స్టాక్లో కూడా ఒక ఇంచుమించు 2-3% వరకు లాభపడింది. అలాగే కొంచెం చిన్న స్టాక్స్ విషయానికి వస్తే వాళ్ళ ప్రజా ఇంజనీరింగ్ అఫ్కోర్స్ పెన్నీ స్టాక్ అయిపోయింది, 20% పెరిగింది. ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, గార్డెన్ రీచ్, హెల్త్ కేర్ గ్లోబల్, అపార్ ఇండస్ట్రీస్, జీపీ పెట్రోలియం, క్యాప్టన్ పాలిప్లాస్ట్, బర్డ్సెల్ లిమిటెడ్, మ్యాంగళూరు కెమికల్స్, ఎస్సీ పవర్, ఇవన్నీ కూడా యావరేజ్గా 9-11% వరకు బాగా లాభపడిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ 9,300 సపోర్ట్ దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే బాగుండేది. బని ఈ స్టాక్ ఈ లెవెల్ కింద ఆల్మోస్ట్ డే లో కింద క్లోజ్ అవడంతో షార్ట్ టర్మ్ కొంచెం వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. బహుశా నేను అనుకోవటం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 9,000-8,800 వరకు మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. షార్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక హై లెవెల్లో స్టాప్ ప్రాస్పెక్ట్ కూడా మంచిది. ఫ్రెష్ బయింగ్ తీసుకోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ కరెక్షన్లో ఏ స్టాక్ తక్కువ కరెక్షన్లో పూర్తి చేసుకుందో, ఏ స్టాక్ బాగా కన్సాలిడేషన్ అయిందో తీసుకుని అటువంటి స్టాక్స్లో బై పొజిషన్ తీసుకోవడం అనేది మంచిది అవుతుంది. సో ప్రస్తుతానికి కొంచెం లాంగ్ పొజిషన్స్కి దూరంగా ఉంటే మంచిది. మార్కెట్ కొంచెం మళ్ళీ ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించేంతవరకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.